July 28th వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అనగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం July 28th ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ గురించి సరైన అవగాహన పెంచుకొని మానవాళి పుట్టుకకు మూలమైన ఈ అపూర్వ ప్రకృతి సంపదను పరిరక్షించుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ప్రకృతి పరిరక్షణ చేయాలి అంటే మనకి అసలు ప్రకృతి అంటే ఏంటో తెలియాలి. దీనిని మనం ఎందుకు కాపాడాలి అనే సంగతులు కూడా మనం తెలుసుకోవాలి. ప్రకృతి అనేది మానవుడు సృష్టించలేనిది, ఇంకా మానవుడి మనుగడకు ఎంతో ఆధారమైనది. దానినే ప్రకృతి అని అంటాం. ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని తల్లి తండ్రి స్నేహితులు ఆస్తులు ఆడంబరాలు లేకుండా జీవించగలడేమో కానీ నీరు గాలి ఆహం లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేడు. ఈ రకంగా మానవుని అస్తిత్వానికి ఆధారమైనదే ఈ ప్రకృతి. అయితే ప్రకృతి కేవలం మానవుడి ఒక్కరిదే కాదు, ఎన్నో వేల జీవరాశులు వన్యప్రాణులు చెట్లు అడవులు కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రతి ఒక్కటికి కూడా దీని మీద హక్కు ఉంది. అదేవిధంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల కోసం మానవాళితో పాటు అనేక జీవరాశులకు నిలయం అయిన ఈ భూమిని పరిరక్షించుకోవడాన్నే ప్రకృతి పరిరక్షణ అంటారు. అయితే ఇలా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అసలు కారణం ఏమిటంటే అరుదైన మరియు అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించుకోవడం, దాని ద్వారా జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా జల వాయు ధ్వని కాలుష్యాల మూలంగా నాశనం అవుతున్న సహజ వనరులను కాపాడుకోవడం, అడవుల నిర్మూలనను అరికట్టడం, ఇలా ప్రకృతి ప్రసాదించిన అన్ని రకాల సహజ వనరులను కాపాడుకోవడమే ప్రకృతి పరిరక్షణ. అయితే ఈ పనులు అన్నీ మనం ఎందుకు చేయాలి అంటే ఈ భూమిపై మానవాళి మనుగడ సాగాలి అంటే ప్రకృతిని కాపాడుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. ఎందుకంటే మనకి దాహం తీరాలి అంటే నీరు కావాలి, ఆకలికి ఆహారం కావాలి, అంతేగాని ప్లాస్టిక్ వ్యర్థాలతో కడుపు నింపుకొని కలుషిత జలాలను తాగడం లేదు కదా. అందుకే ప్రకృతి పరిరక్షణ మనకు ఖచ్చితమైన బాధ్యత. ఈ భూగ్రహం మీద మానవజాతి అంతరించిపోకుండా కాపాడే ప్రకృతిని మనం కాపాడుకోలేకపోతే ఇక మన రోజులు లెక్క పెట్టుకోవాల్సిన సమయం ఎంతో దూరంలో ఉండదు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా పోరాడాలి అన్నా దాని నుంచి బయటపడాలి అన్నా ప్రకృతి ఒక్కటే మనకున్న ఏకైక సాధనం. ప్రస్తుతం ఉష్ణోగ్రతలలో వస్తున్న విపరీత పెరుగుదలను నివారించాలి అంటే ప్రకృతి సహకారాన్ని మనం తప్పక తీసుకోవాలి. మనం తినే తిండి త్రాగే నీరు పీల్చే గాలి వాడే మందులు అన్నీ ప్రకృతి ప్రసాదాలే. అందుకే ప్రకృతిని సంరక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడం అని అర్థం. అందుకే ఈ విషయాల మీద ప్రజల్లో సరైన అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రకృతి పరిరక్షణకు ఈ మధ్యకాలంలోనే ఎందుకు ఇంత ప్రాధాన్యత పెరిగింది అని. దానికి అనేక కారణాలు ఉండగా పెరుగుతున్న జనసాంద్రత, అటవీ నిర్మూలన స్థాయి పెరగడం, దానివల్ల వన్యప్రాణులను కోల్పోవడం, పర్యావరణ కాలుష్యం అధికమవడం, వీనన్నిటినీ కూడా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వీటి నుంచి బయటపడడానికి ప్రకృతి పరిరక్షణ అనేది చాలా ముఖ్యంగా మారింది. ఇక ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎంతో చొరవ తీసుకుంటూ అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 5 ముఖ్యమైన నేచర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మొదటగా నగర్వన్ ఉద్యాన్ స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నగర్వన్ ఉద్యాన్ స్కీమ్ అనే ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా 200 మున్సిపల్ కార్పొరేషన్లను మరియు క్లాస్ 1 సిటీస్లో ఒక సిటీ ఫారెస్ట్ను రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా సిటీస్లో హెల్తీ ఎన్విరాన్మెంట్ని తీసుకొని అభివృద్ధి చేసి దానితో సుస్థిరమైన పారిశుద్ధ్యం మరియు పచ్చదనానికై కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నగర్వన్ ఉద్యాన కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంపొందిస్తున్నారు. ఇంకా 2వది స్వచ్ఛ భారత్ అభియాన్. ఇది ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. దీనిని 2014 మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ప్రారంభించారు. పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రారంభించిన ఇది ఒక పెద్ద మాస్ మూమెంట్. దీని ద్వారా ప్రజలలో క్లీన్లీనెస్ పెంపొందించడం, అలాగే వ్యర్థాలను రీక్రియేట్ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం అనేవి దీని ప్రధాన లక్ష్యాలు. ఇక 3వ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ టైగర్. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యంత విజయవంతమైన పర్యావరణ ప్రాజెక్టు. భారతదేశంలో తగ్గుతున్న పులుల సంఖ్యను మెరుగుపరచడానికి 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ స్పాన్సర్ చేస్తుంది. దీని ద్వారా పులుల సంరక్షణ కోసం పలు రాష్ట్రాలకు సహాయం అందజేస్తున్నారు. పులుల ఆవాసాలను రక్షించడం మరియు పునరుద్ధరించడం, అలాగే ప్రస్తుతం ఉన్న పులులను రోజువారీగా పర్యవేక్షించడం
వాటి స్థానిక ప్రజల వల్ల కానీ లేదా ప్రజలకు వాటి వల్ల కానీ ఎటువంటి హాని కలగకుండా చూడడం, ఒకవేళ అవసరం అయితే పులులు ఆవాసాల నుంచి ప్రజలను తరలించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణాలు. ఆ తర్వాత నాలుగవది నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ NWCP. దేశంలోని చిత్తడి నేలలను పరిరక్షించడానికి మరియు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా చిత్తడి నేలలు క్షీణించకుండా అవసరం అయిన సంరక్షణకు చర్యలు తీసుకోవడం, వాటి ద్వారా ఈ చిత్తడి నేలలను పరిరక్షించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక ఐదవది గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనిని ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ జూన్2017 ప్రారంభించింది. గ్రీన్ స్కిల్స్లో యువతకు అవగాహన కల్పించడం, దీనిలో వారికి నైపుణ్యాలను పెంపొందించడం, అలాగే గ్రీన్ స్కిల్స్లో యువత అనుభవాన్ని పొందేలా చేయడం, దాని ద్వారా ప్రకృతిలోని పచ్చదనాన్ని పరిరక్షించడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ ఐదు ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంకా మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ను రూపొందిస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా ద నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. దీనితో పాటు కన్జర్వేషన్ ఆఫ్ నేషనల్ రిసోర్సెస్ అండ్ ఈకోసిస్టమ్స్ యొక్క సబ్ స్కీమ్స్ అయిన గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్, నేషనల్ కోస్టల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్ అండర్ క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్ వంటి నూతన ప్రోగ్రామ్స్ ద్వారా భారత ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు ఎంతగానో కృషి చేస్తూనే ఉంది. అయితే భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి ప్రోగ్రామ్స్ రూపొందించడం మాత్రమే కాకుండా వీటి అమలు సజావుగా సాగడానికి కొన్ని పటిష్టమైన చట్టాలను కూడా ఏర్పాటు చేసింది. అవి ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ యాక్ట్ ద్వారా వన్యప్రాణుల సహజ పార్కులు మరియు అభయారణ్యాలు ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం చేపట్టింది. ఈ యాక్ట్ ప్రకారం వన్యప్రాణులు మరియు పక్షులను వేటాడడం అనేది చట్టరీత్యా నేరం. ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడడం, వాటికి పునరావాసం కల్పించడం. ఇందులో భాగంగా అభయారణ్యాలు మరియు ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం, దాని ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, అదే సమయంలో శాస్త్రీయ పరిశోధనలకు మ్యూజియంలు మరియు జులాజికల్ గార్డెన్స్ కోసం మాత్రమే నమూనాల సేకరణలకు మరియు వన్యప్రాణులను వేటాడేందుకు అనుమతి ఇవ్వడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాలు. ఇంకోటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఈ చట్టంలో రిజర్వ్ ఫారెస్టులు, రక్షిత అడవులు మరియు ఇంకా అనేక ఇతర రకాల అడవులు వాటి యాజమాన్యంతో సంబంధం లేకుండా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అటవీ నిర్మూలన అరికట్టడం, అటువంటి చర్యలు చేపట్టే వారి మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడమే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత యాక్ట్ అమెండెడ్ ఫారెస్ట్ యాక్ట్ 1992. ఈ యాక్ట్ ద్వారా వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు సహజ ఉద్యానవనాల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి అన్వేషణ లేదా సర్వే కోసం ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. ఈ చట్టం ద్వారా నీటి సంబంధిత కాలుష్య నివారణ మరియు నియంత్రణకు సంబంధించిన గైడ్లైన్స్ని రూపొందించారు. ఈ యాక్ట్ భూమి ఉపరితలంపై నీటి నాణ్యత మరియు నీటి నిర్వహణ ఇంకా పునరుద్ధరణపై దృష్టి సారించి దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. ఈ యాక్ట్ ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో నీటి కాలుష్యం నివారించడానికి 2 బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా నీటి కాలుష్యానికి పాల్పడే వారి మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇంకా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు CPCB మరియు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు SPCBలు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిల్లో ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సెస్ యాక్ట్ 1977, ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పొల్యూషన్ సెస్, ద మోటార్ వెహికల్ యాక్ట్, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వంటి మరికొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయితే ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఇన్ని ప్రోగ్రాంలు, యాక్ట్లు, సెస్ల ద్వారా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న పర్యావరణం ఎందుకు దెబ్బతింటుంది అని, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు పెరుగుతుంది అని, ప్లాస్టిక్ వాడకం ఎందుకు తగ్గడం లేదు అని. నిజమే, ఇవన్నీ ఉన్నా కూడా పర్యావరణం ఎంతగానో క్షీణిస్తూనే ఉంది. దానికి కారణం మన నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాలు చట్టాలను మాత్రమే చేయగలవు, కానీ వాటిని పాటించాల్సిందే మాత్రం మనమే. ఒక పక్క పర్యావరణాన్ని నాశనం చేస్తూ ప్రకృతి ప్రేమికులం అనే ప్లకార్డ్స్ పట్టుకున్నంత మాత్రాన పర్యావరణ పరిరక్షణ దానంతటా అదే జరిగిపోదు కదా. అందుకే ప్రకృతిని నిజంగా కాపాడుకోవాలి. మరికొంతకాలం మనం ఆరోగ్యంగా ఈ భూమి మీద జీవించాలి అనుకుంటే కొన్ని ముఖ్యమైన నియమాలను మనందరం తప్పక పాటించాలి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందారండి. నిజంగా ప్రకృతిని కాపాడాలి అనుకుంటే అన్నిటికంటే ముందు మనం RRR సూత్రాన్ని పాటించాలి. RRR అంటే మూవీ కాదండోయ్, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అని. అనవసరంగా వస్తువులని కొనడం తగ్గించడమే రెడ్యూస్. ఒకవేళ
వస్తు వినియోగం తప్పనిసరి అయితే అవి మళ్ళీ మళ్ళీ వాడుకునేందుకు వీలుగా ఉండేవి అయి ఉండాలి. అంటే యూజ్ అండ్ త్రో కాకుండా రీయూజ్ చేయడానికి పనికిరావాలి. ఇక రీసైకిల్ అంటే రీయూజ్ చేసే వస్తువులు కూడా కొంతకాలానికి పనికిరాకపోవచ్చు. అటువంటప్పుడు వాటిని వృధాగా పారేయకుండా రీసైకిల్ చేసి వాటితో కొత్త వస్తువులు తయారు చేసుకోవాలి. రెండు, నీటిని వృధా చేయడం మానేయాలి. మూడు, విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి. ఎలక్ట్రిక్ వస్తువులు వాడిన తర్వాత ఆ పని పూర్తయిన వెంటనే వాటిని ఆఫ్ చేయాలి. దీనివల్ల శక్తి మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇంకా నాలుగు, చెట్లను ఇంకా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచుతూ పోవాలి. ఐదు, ధూమపానం వంటి అలవాట్లను మానుకోవాలి. వీటన్నింటితో పాటు ముఖ్యంగా చెత్తను చెత్త కుండీలోనే వేయాలి. ఇది ఎందుకు అంత ముఖ్యం అంటే మనం ఏ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి వెళ్ళినా అక్కడ మనకి ప్రకృతి అందాల కన్నా అక్కడికి వచ్చిన టూరిస్టులు పారబోస్తున్న చెత్త మాత్రం దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఇది భూమిలో కలవక పర్యావరణానికి చేస్తున్న కీడు ఎంతో ఊహించడం మనకి సాధ్యం కాదనే చెప్పాలి. ఈ సూచనలన్నీ వినడానికి చాలా చిన్నవిగానే ఉంటాయి, కానీ వీటిని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం మాత్రం చాలా పెద్దది. సో ఫ్రెండ్స్, వరల్డ్ కన్జర్వేషన్ డే సందర్భంగా ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఇక ఈ విషయాలను మీరు పాటిస్తూ మీ పిల్లలను కూడా ఆచరించేలాగా చేయండి, ప్రకృతిని కాపాడండి. ద థీమ్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ డే 2022 ఈజ్ ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్స్.